ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ భారతదేశంలో కూడా విస్తరిస్తా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని అప్రమత్తం చేసేటటువంటి పని చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో అత్యవసర సర్వీసుల పేరుతోటి కొన్ని శాఖల్ని ప్రజలకి సేవలు అందించడం కోసం ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఆశా వర్కర్స్ కూడా ఒకరు. ఆశా వర్కర్స్ రాష్ట్రంలో 40,000 మందికి పైగా పనిచేస్తా ఉన్నారు. 1,000 మంది జనాభాకు ఒకరు పనిచేస్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్లి ఎవరికైనా అనారోగ్యం ఉందేమో తెలుసుకునేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఈ కాలంలో వాళ్ళకి సెలవులు ఇచ్చేటటువంటి పని కానీ పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. అయితే పని చేస్తా ఉన్నారు. ఆ పని చేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి గ్లౌజులు కానీ మాస్కులు కానీ శానిటైజేషన్ కానీ ప్రభుత్వం ఎప్పటి వరకు కూడా అందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి కుటుంబాల దగ్గర నిరంతరం ఆశా వర్కర్ని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇతర సిబ్బందిని, పోలీసుల్ని, రెవెన్యూ శాఖని, వీళ్ళందరినీ, వాలంటీర్లను కూడా వాళ్ళ ఇంటి దగ్గర అట్టి పెట్టే పని చేస్తా ఉన్నారు. 36 రకాలకు సంబంధించినటువంటి సర్వే చేయమనేటటువంటి పద్ధతిలో ఒక ఫార్మేట్ ను కూడా కిందకి విడుదల చేసినటువంటి పని కనిపిస్తా ఉంది. కానీ ఆశా వర్కర్లకు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు కానీ వాలంటీర్లకు కానీ ఎప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ జాగ్రత్తలు పాటించడానికి కావలసినటువంటి మాస్కులు కానీ గ్లౌజులు కానీ శానిటైజేషన్ కానీ అందించకపోవడం దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. మిగిలినటువంటి సందర్భాల్లో ఆరోగ్యాలు బాగోపోతే సెలవు పెట్టుకోవడానికి అవకాశం ఉండేది, పర్మిషన్ తీసుకొని ఆసుపత్రికి వెళ్లేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా సరే ప్రజల కోసం సేవలు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ప్రభుత్వాలు మాటలైతే చెబుతున్నాయి కానీ చేతల్లో మాత్రం ఆ వ్యాధిని నిరోధించడానికి చేయాల్సినటువంటి చర్యలు చేపట్టడంలో వెనకబడుతున్నాయి అనేటటువంటిది మా అభిప్రాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ వైరస్ ను సోకకుండా మొదటిలోనే చేయాల్సినటువంటి పని చేయలేదు. ఫారినర్స్ ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎయిర్పోర్టుల్లోనే ఐసోలేషన్ లో ఉంచినట్లయితే ఈరోజు ఈ వైరస్ దేశవ్యాప్తంగా విస్తరించకుండా ఉండేది. వాళ్ళని అక్కడ కేవలం జ్వరం ఉందా లేదా అనేటటువంటి పద్ధతిలో టెస్ట్ చేసి పంపించేసేసారు. దాని వలన వాళ్ళు రైళ్లలోను, బస్సుల్లోను, ట్యాక్సీల్లోను, బైకుల మీద ప్రయాణం చేసేటటువంటి పని చేశారు. వాళ్ళు గమ్యస్థానానికి చేరారు. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రయాణించినటువంటి కాలంలో అనేక మందిని వాళ్ళు కలిసేటటువంటి పని చేశారు. వాళ్లకు కూడా వైరస్ ఉందనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. 14 రోజుల తర్వాత గానీ ఈ వైరస్ బయటపడదని ప్రభుత్వమే చెప్తా ఉంది ఓ పక్కన. కానీ ఈ మన రాష్ట్రంలో చూస్తే 11,000 మంది వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. వీళ్ళని ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఐసోలేషన్ లో ఉంచినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో ఈ కేసులు పెరగకుండా ఉండేవి, దేశంలో కూడా ఈ కేసులు పెరగకుండా ఉండేవి. ఈ రోజు కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు ఆందోళన చెందుతా ఉన్నాయి. ఎవరిళ్లలో వాళ్లే ఉండండి అని చెప్తా ఉన్నారు, జాగ్రత్తలు పాటించమని చెప్తా ఉన్నారు. మంచిదే ఈ విషయాలన్నీ కూడా, కానీ ఇంట్లోనే ఉంటే ప్రజలు ఎలా బ్రతకాలి? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది 1,000 రూపాయలు ప్రకటించింది, అట్లాగే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ దానితోనే బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. పనులన్నీ పోయాయి, కుటుంబం అంతా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కావలసినటువంటి పద్ధతిలో ప్రభుత్వం సరైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలి. అదే సందర్భంలో ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారో ఆ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కావలసినటువంటి పద్ధతిలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజేషన్, ఇవి ప్రాథమికమైనటువంటి చర్యలు. ఈ ప్రాథమికమైనటువంటి చర్యలు కూడా చేపట్టకుండా మీరు ప్రజలకు సేవలు చేయండి అనే పద్ధతిలో మీరు బాగా చేస్తున్నారని చప్పట్లు కొట్టే పనో, పత్రికల్లో ప్రకటనలు చేసే పని చేస్తే ఈ వ్యాధి రాకుండా ఉండదు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనమందరూ, దేశంలో ఉండే జనమందరూ సేవలు చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు కాబట్టి కరోనా దగ్గరకు రాకూడదని దూరంగా ఉండే పరిస్థితి ఉండదు. అందుకని ఈ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్యవసర సర్వీసుల్లో, వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ శానిటైజేషన్ వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు డాక్టర్స్ చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది 5 గంటలకు ఒకసారి మాస్కులు మార్చాలి అని చెప్తా ఉంది. ఒక్క ఆ మాస్క్ కూడా ఇవ్వకుండా 5 గంటలకు ఒకసారి మాస్క్ ఎలా మార్చాలి? ప్రజలను రోడ్ల మీదకి రానియకుండా చేసేటటువంటి పని మంచిదే, షాపులు మాస్క్ మూసేయటం మంచిదే, లేదా ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అన్ని మూత మూసివేసేటటువంటి పని చేయటం మంచిదే. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే అనేక మందిని కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కూరగాయల పేరుతోటో, పాలు పేరుతోటో, నిత్యావసర సరుకుల కోసమో బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రజానీకానికి కూడా
అందుబాటులోకి ఈ గ్లౌజులు లేకుంటే మాస్కులు శానిటైజేషన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రమాదాన్ని సరైన పద్ధతిలో గుర్తించలేదు కాబట్టి ఒక పారాసెటమాల్ బిల్ వేసుకుంటే సరిపోయింది అనే పాత్రలో ముఖ్యమంత్రి గారి నోటి నుండే వచ్చిన తర్వాత ఈ వ్యాధికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో భయాందోళనలు లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజలు బయటకు వచ్చారు, తిరిగారు. ఈ రోజు చూస్తే రోజు రోజుకి కేసులు పెరుగుతా ఉన్నాయి. ఫారినర్స్ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఐసోలేషన్ లో ఉంచినట్లయితే ఈ రకమైనటువంటి ప్రమాదం వచ్చిండేది కాదు. ఈ రోజు ఈ రకమైన చర్యలు చేపడతా ఉండేటటువంటి పని చేసి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేసి మరో ఇటలీ కాకూడదు, చైనా కాకూడదు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. మంచి విషయమే, కానీ ఇప్పటికైనా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ అడుగుతా ఉన్నాను, ఓ కరోనా వ్యాధి సోకినటువంటి వ్యక్తి దగ్గరికి మీరు మాస్కులు లేకుండా వెళ్లి వారిని పరామర్శించరండి? కానీ ఆశా వర్కర్లో లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళనో పోలీసులనో లేకపోతే వాలంటీర్లనో వీళ్ళకి మాత్రం మాస్కులు ఇవ్వకుండా మీరు వెళ్ళి అక్కడ పరిశీలన చేసి రండి, ఎక్కడున్నాయో వాడిని జాగ్రత్తలు చెప్పేటటువంటి పని చేయడం అంటాం సరైనటువంటిది కాదు. రాష్ట్రంలోకి వచ్చినటువంటి ఫారినర్స్ 11,000 మంది ఇళ్లకి రోజు హెల్త్ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. వాళ్ళు తుమ్మిన దగ్గిన తలనొప్పి వచ్చిందన్న జ్వరం వచ్చిందన్న వెంటనే డిపార్ట్మెంట్ కి సమాచారం రోజు ఇవ్వమని చెప్తా ఉంది. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల వచ్చిందని మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా కనీస సౌకర్యాలైనటువంటి ఆ మాస్కులు, గ్లౌజులు, శానిటైజేషన్స్ అయినా అందించేటటువంటి పని చేయాలి. ఈ పీరియడ్ లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించేటటువంటి పని కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైనటువంటి భద్రతా సౌకర్యాలు లేకుండా, ప్రమాద బీమా లాంటి ఏమీ లేకుండా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్స్ మిగిలినటువంటి టైంలో ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే సెలవు పెట్టేవాళ్ళు, పర్మిషన్ తీసుకునేవాళ్ళు, ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేవాళ్ళు, వీళ్ళు ఇప్పుడు అనారోగ్యంగా ఉండి కూడా పనిచేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి సంబంధించినటువంటి ఒక ఆశా వర్కర్ 2 రోజుల క్రితం హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది, డ్యూటీలో ఉండి చనిపోయింది. మిగిలిన సందర్భాల్లోనైతే ఆమె ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేది. ఈరోజు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడింది. ఇలాంటి పరిస్థితి ఇంకా రాబోయే కాలంలో వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అందుకనే ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం శ్రద్ధ పెట్టేటటువంటి పని చేయాలి. వాళ్ళకి కావలసినటువంటి పద్ధతిలో ప్రభుత్వం మాస్కులు, గ్లౌజులు, శానిటైజేషన్స్ అందించేటటువంటి పని చేయాలి. ప్రాణాలు కోల్పోయినటువంటి ఆశా వర్కర్కి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు రోడ్ల మీదకి రాకుండా ఆపేటటువంటి పని చేయడం మంచిది, కానీ ఎవరో ఒకరిని కలవకుండా సరుకుల కోసం, ఇతర దాని కోసమో, కూరగాయల కోసమో జనాన్ని కలవకుండా ఉండటం సాధ్యం కాదు. అందుకని ప్రజానీకానికి కూడా ఈ మాస్కులు అందించేటటువంటి పని చేయటం అనేటటువంటిది అవసరం. అట్లాగే మలేరియా దోమలు విస్తరిస్తా ఉన్నాయి, ఆ దోమలు రాకుండా చేసేటటువంటి పద్ధతిలో మందు కొడుతున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం. ఒక పక్కన పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి మాస్కులు లేవు, గ్లౌజులు లేవు, మురుగులో పనిచేస్తా ఉన్నారు వాళ్ళు. గ్రామ పంచాయతీ వర్గాలు మురుగులో పనిచేస్తా ఉన్నారు. 4 లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్లు ఇంటింటికి వచ్చి 50 ఏళ్లకు వచ్చి పనిచేస్తా ఉన్నారు. ఏ ఇంట్లో వైరస్ ఉందో తెలియదు, ఏ వ్యక్తికి వైరస్ ఉందో తెలియదు, ఆ వైరస్ ను ఎక్కడ తీసుకొచ్చి అంటిస్తారో తెలియదు. అందుకని ఇంటింటికి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే గ్లౌజులు, మాస్కులు, శానిటైజేషన్స్ అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా చేయకపోతే ఈ వైరస్ వ్యాప్తి చెందటానికి కూడా ప్రభుత్వమే కారణం కాబోతా ఉంది. అందుకని వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్స్ కి ఏవైతే ఉన్నాయో ఈ సేఫ్టీ మెజర్స్ అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.